Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మీడియాను ఫాలో అవుతున్న ఎంపీ రఘురామ అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో వచ్చే ఇమేజ్ను కాపాడుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సూక్ష్మాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ అధికార పక్ష నేతలకు భిన్నంగా పార్టీపైన పార్టీ అధినేత మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రజాదరణ ఎక్కువగా ఉన్న అధినేతపై ఒంటి కాలి మీద పోరాటం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సైడ్ ఎఫెక్ట్లకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా రఘురామ తన మాటల్లో స్పష్టం చేస్తున్నారు. మొదట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలు జగన్ ప్రభుత్వానికి కంటిలో నలకలా ఉండేవి. తాజాగా ఆయన తీరు మాత్రం అందుకు భిన్నంగా మారిందంటున్నారు. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థలో జగన్ సర్కార్ న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లుగా ఒక కథనం అచ్చేయడం సంచలనంగా మారింది. అందులోనే అంశాలని కాస్త అటు ఇటుగా ప్రస్తావించిన రఘురామ తన ఫోన్ను ట్యాప్ చేసినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక లేఖను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాశారు. కొన్ని నెలలుగా తాను వినియోగిస్తున్న రెండు నెంబర్లు ట్యాప్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. తన ఫోన్లో సౌండ్స్ వస్తున్నాయని, ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందని అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఏపీ నిఘా వర్గాలు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా రఘురామ పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన ఆరోపణలను చూస్తే పసకంటే నసే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. నిజంగానే తన ఫోన్ ట్యాప్ అవుతున్న సందేహం ఉంటే రఘురామకున్న నెట్వర్క్ ఆ విషయాన్ని ప్రూవ్ చేసే ఆధారాలను సేకరించడం పెద్ద కష్టమైన పని కాదు. తాను సేకరించిన ఆధారాలను చూపిస్తే బాగుంటుంది, కానీ మీడియాలోని ఒక కథనంలో పేర్కొన్న అంశాలన్నీ తన ఫోన్కు ఉందంటూ వినిపిస్తున్న వాదనలో విషయం లేదన్న మాట వినిపిస్తోంది.